మీరు ఈ దేశమును ఆక్రమించుకున్నప్పుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడరా ప్లీజ్. తనొక్కదాన్ని కాదట, తనను తన తండ్రి ఇంటి వారిని తన కుటుంబీకుల్ని తన బంధువుల్ని. వేశ్య అయితే ఏంటంటే తనతో పాటు తన కుటుంబాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం. మనము ఉన్నాం చర్చికి వచ్చినా ఏక్ నిరంజన్, మీటింగ్కి వచ్చినా అక్కడ ఊగుతూ వస్తా. అమ్మని భర్త ఎందుకు రాడు? ఆయన మారరండి. కారణం ఏంటి చెప్పనా? నువ్వే. ఆయన మారకపోవడం కారణం నువ్వే. ఏ వాక్యము లేకుండానే స్త్రీలు తమ పవిత్రమైన ప్రవర్తన వల్ల, భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన వల్ల తమ భర్తలను రాబట్టవచ్చు అన్నాడు. భర్త అంటే భయం ఉండదు, పవిత్రమైన ప్రవర్తన ఉండదు. గొడవ వస్తే నోరేసుకుని పడిపోతాం, ప్రార్థనకు రండి వస్తాడు. నీలో పవిత్ర ప్రవర్తన, భయంతో కూడిన ఆ మంచి ప్రవర్తన చూసినప్పుడు నా భార్య ఎంత మంచిగా ఉంటుంది, నాకెంత విధేయరాలుగా ఉంటుంది, ఆమెను ఎంతగా చక్కగా మార్చిన దేవుడి దగ్గరికి నేను రావాలి అని అనిపిస్తుంది. ఖచ్చితంగా దేవుడు చెప్పాడు, ఖచ్చితంగా అవిశ్వాసి అయిన భర్తను భార్య రాబట్టగలదు. కానీ మనం ఎందుకు రాబట్టట్లేదంటే, మనం వస్తే చాలు గుడికి. అలాగే మగవాళ్ళు కూడా అండి, బండేసుకొని ఒక్కడే వస్తాడు, మరి పిల్లలేరే అని చెడిపోతారు. తీసుకురావచ్చుగా, తీసుకురాడు. భార్య తీసుకురావచ్చుగా, తల్లిదండ్రులు తీసుకురావచ్చుగా. మనకంటే వేసి బెటర్ కదండి. తనను తన కుటుంబాన్ని కాపాడమని అడిగింది.